एवी सिक्स न्यूज़ प्रेक्षकुलकु स्वागतम। कुंभराशि ई राशि वारिकी ई मासंलो अनुकूलता कोंत अधिकंगा उंटुंदी। तामु चेसे पनुलु चकचका पूर्ति चेसुकुंटू उंटारु, अंटे चाकचक्यंतो पनुलु पूर्ति चेस्तू उंटारु। सहकारं कूडा अधिकंगा लभिस्तू उंटुंदी। माट विलुव पेरुगुतुंदी। तमनु तामु प्रूव चेसुकुंटू उंटारु, अंटे श्रमतो कादु मानसिकंगा లేదంటే ఒక ఆలోచనతోటి, ఉత్తమమైన ఆలోచనతోటి తమను తాము ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అధికంగా చేస్తూ ఉంటారు, దానిలో విజయం సాధిస్తూ ఉంటారు। ఈ రాశి వారికి కూడా శనిగ్రహ ప్రభావం అధికంగా కనిపిస్తూ ఉంటుంది। శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ఉండాలి। ప్రతిరోజు యోగా ప్రాణాయామాలు వాకింగ్లు చేసుకుంటూ ఉండడం వల్ల ఈ రాశి వారికి కొంత అనుకూలత పెరుగుతుంది। అలాగే అధికారులతో అనుకూలత సహాయ సహకారాలు కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి। విద్యార్థులకు కొంత సందిగ్ధ అవస్థ అధికంగా ఏర్పడుతూ ఉంటుంది। చదివింది గుర్తుకుంది అనుకుంటారు, కానీ అవసరమైన సమయంలో ఎప్పుడైతే ఎగ్జామ్ రాయాలో లేదంటే ఎవరికైనా చెప్పాలి అనుకున్నప్పుడు స్ఫురణ శక్తిని కోల్పోతూ ఉంటారు। కాబట్టి స్ఫురణ శక్తిని పెంచుకోవడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని నిరంతరం జపం చేసుకుంటూ ఉండడం మంచిది। దానివల్ల హయగ్రీవ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది। సంతానం విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి। ఒత్తిడి అధికంగా కనబడుతూ ఉంటుంది। మానసిక చికాకులు ఎక్కువగా ఉంటాయి। తాము చేసే పనులు ఎదుటి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళ ఆలోచనలు సంప్రదించిన తర్వాతకి మాత్రమే పనులు పూర్తి చేస్తూ ఉండడం మంచిది। అలాగే అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉండాలి। వీరికి విశ్రాంతి తక్కువగా లభిస్తూ ఉంటుంది। పాదాల నొప్పులు కాళ్ళ నొప్పులు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది। ఆ విషయంలో జాగృత పడుతూ ఉండాలి। ప్రతిరోజు దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం, హనుమద్ ఆరాధన చేస్తూ ఉండడం, వారానికి ఒకసారి తప్పనిసరిగా ఉపవాసం ఉండడం వల్ల ఈ రాశి వారికి మేలు చేకూరుతుంది। వీరు 22-23వ తేదీల్లో ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది।